నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారళమ్మ జాతర పేరుగాంచింది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలివస్తారు. అయితే జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ఎడ్ల బండ్లే కాకుండా హెలికాప్టర్లలోనూ భక్తులు మేడారం జాతరకు భక్తులు వస్తారంటే సమ్మక్క సారక్క జాతరకున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారక్క జాతరను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు తెలుగుతో సందేశం పంపారు. గిరిజనుల అతిపెద్ద పండుగ, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే సమ్మక్క సారక్క మేడారం మహాజాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తుల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారలక్కలకు ప్రాణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యత, స్ఫూర్తిని, పరాక్రమణాన్ని గుర్తు చేసుకుందాం అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.